विश्वज्ञ यूट्यूब प्रेक्षक स्वागत नमो विश्वकर्मणे ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः ओम नमः शिवाय जय गुरुदत्त श्रीमात्रे नमः प्रेक्षकुलारा ఈరోజు మనం ఈ వీడియోలో దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి అమ్మవారిని 9 రోజులు 9 రూపాల్లో ఎందుకు కొలుస్తారు నవరాత్రుల వెనక అసలు రహస్యం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం శరద్ ఋతువులో వస్తుంది కాబట్టి దసరాను శరణ నవరాత్రులు అంటారు ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమవుతుంది ఈ కాలంలో వాతావరణంలో కలిగే అనేక రకాలైన మార్పులు రోగాలకు కారకాలవుతాయి అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు ఈ శక్తి ఆరాధనను ప్రజలు శుచిగా శుభ్రంగా ఉండి చేయడం ద్వారా తమకు ఎలాంటి రోగాలు దరిచేరవు అనేటువంటిది ఈ నవరాత్రుల వెనక ఉన్న రహస్యము మార్కండే మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడుగగా బ్రహ్మగారు ఈ విధంగా చెప్పారట అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి యొక్క అవతారం శైలపుత్రి దుర్గా శరణ నవరాత్రులలో మొదటి రోజు పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అమ్మవారి అవతారము శైలపుత్రి అమ్మవారు దక్షుని యొక్క ప్రథమ పుత్రిక శిరస్సున అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుకున్నది ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది అమ్మవారి యొక్క వాహనము ఎద్దు ఎద్దుల ముద్దు స్వరూపాలై పోకుండా మానవులలో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి అవతారము ఈ మొదటి రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం అనేది పెట్టాలి అమ్మవారిని శైలపుత్రి అవతారంగా ఈ రోజు మనం పూజిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది అమ్మవారి యొక్క రెండవ రోజు అవతారం బ్రహ్మచారిణి దుర్గామాత యొక్క రెండవ రోజు అవతారం బ్రహ్మచారిణి పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారద మహర్షి ఆదేశానుసారము అమ్మవారు ఘోర తపస్సు చేసింది ఆకులు కూడా తినకుండా తపస్సు చేసినందున అపర్ణగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని భర్తగా పొందే వరకు అమ్మవారు బ్రహ్మచారినే కన్యాకుమారి అనే మరో పేరు ఉంది అమ్మవారిని ఈ రూపములో ప్రార్థించే వారికి సర్వత్రా విజయాలు సిద్ధిస్తాయి అమ్మవారి రెండవ అవతారమైన బ్రహ్మచారిని లేక బాల త్రిపుర సుందరి అవతారంలో పులిహోర అనేది నైవేద్యంగా పెడతారు చంద్రగంట అమ్మవారి యొక్క మూడవ రోజు అవతారం చంద్రగంట ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం శిరస్సుపై ధరించిన చంద్రుడు అర్ధాకృతిలో ఉండడం వలన అమ్మవారికి చంద్రగంట అని పేరు వచ్చింది ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయగంట మ్రోగుతూ ఉంటుంది మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నము పాయసము నైవేద్యంగా పెడుతూ ఉంటారు అమ్మవారి యొక్క నాలుగవ రోజు అవతారము అన్నపూర్ణాదేవి లేదా కోష్మాండ కోష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుంది అందువలన అమ్మవారిని ఈ రూపంలో అష్టభుజదేవి అని కూడా అంటారు అమ్మవారికి నాలుగవ రోజు ఈ అవతారములో మినప గారెలు మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెడతారు ఐదవ రోజు అమ్మవారి అవతారము స్కందమాత లేదా లలితాదేవి స్కందుడు అనగా కుమారస్వామి స్కందుని యొక్క తల్లి అయినందువల్ల ఈ అవతారంలో అమ్మవారిని స్కందమాత అంటారు ఈ తల్లి వాహనము కమలాసనంపై పద్మవాహనంతో
శ్వేతపద్మంతో విరాజిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా అమ్మవారు రక్షిస్తుంది అని ఈ రూపానికి సంకేతము. అమ్మవారికి ఈ ఐదవ రోజు దద్యోజనం అనేటువంటిది నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి యొక్క ఆరవ రోజు అవతారము కాత్యాయని లేదా మహాలక్ష్మి. కొత్స అనే మహర్షి అమ్మవారు తనకు పుత్రికగా జన్మించాలని తపస్సు చేశాడు. అమ్మవారు అతనికి కూతురుగా జన్మించింది, కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయన్ని మహర్షులు పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. అమ్మవారికి ఈ రూపంలో కేసరి అనేది నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక అమ్మవారి ఏడవ రోజు అవతారము కాళరాత్రి లేదా సరస్వతి అవతారము. అమ్మవారి యొక్క శరీరము చీకటి వలె నల్లగా ఉంటుంది, అందుకే అమ్మవారికి కాళరాత్రి అని పేరు. అమ్మవారి వాహనము గాడిద. అమ్మవారు ఈ రూపంలో ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తుంది, అందువలన అమ్మవారిని ఈ రూపంలో శుభంకరి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈరోజు పరమాన్నము అల్లంగారిలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి ఎనిమిదవ రోజు అవతారం మహాగౌరి లేదా దుర్గాదేవి. అమ్మవారు పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి కఠోరమైన తపస్సు చేసింది. ఈ కారణంగా అమ్మవారి దేహం నల్లబడిందట. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు. అందువలన ఆమె శరీరము గోవర్ణంతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమెకు మహాగౌరి అని పేరు. అమ్మవారికి ఈ ఎనిమిదవ రోజు శాఖాన్నము కలగూర పులుసు అనేది నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి తొమ్మిదవ రోజు అవతారం సిద్ధిదాత్రి. శక్తికి రూపం సిద్ధిదాత్రి. అమ్మవారు ఈ రూపంలో అన్ని సిద్ధులను ప్రాప్తింపజేస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవీ పురాణం చెబుతుంది. తొమ్మిదవ రోజు అమ్మవారికి చక్ర పొంగలి అనేది నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక పదవ రోజు విజయదశమి రోజున రాజరాజేశ్వరి అవతారంగా కొలుస్తూ అమ్మవారికి సేమియా పాయసం, కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం, పరమాన్నం అనేవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా శరన్నవరాత్రులలో అమ్మవారిని 9 రోజులు 9 రూపాల్లో కొలిచి అమ్మవారికి మనం చెప్పుకునే విధంగా నైవేద్యాలు సమర్పించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.